హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. యాజ్ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, టుడే వీఆర్ డీలింగ్ అబౌట్ ది 11th ఎపిసోడ్. ఓకేనా, 11th ఎపిసోడ్ గురించి అనేది ఇవాళ డీల్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. రసగుల్లాకు వచ్చేసి జిఐ ట్యాగ్ అనేది ఏ రాష్ట్రానికి ఇచ్చారు అన్నాను. రసగుల్లా వచ్చేసి కొంచెం కాంట్రవర్సీ అయింది. ఫస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ డిమాండ్ చేసింది, తర్వాత ఒడిశా రాష్ట్రానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ రసగుల్లా అనేది డైరెక్ట్గా ఆఫరింగ్ టు ది పూరి జగన్నాథ స్వామి. ఓకేనా, పూరి జగన్నాథ స్వామికి నైవేద్యం కింద అనేది, ప్రసాదం కింద అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒడిశా గవర్నమెంట్ క్లెయిమ్ చేయడంతో రసగుల్లా జిఐ ట్యాగ్ అనేది ఎవరికి వచ్చిందమ్మా అంటే ఒడిశా రాష్ట్రానికి అయితే రావడం అయితే జరిగింది. ఇది కూడా కొంచెం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎప్పుడైనా కాంట్రవర్సీస్లో ఉన్న జిఐ ట్యాగ్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ వీఆర్ మూవింగ్ అబౌట్స్ ది ఇంపార్టెంట్ డేస్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. జూలైకి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ అనేవి ఒకసారి డీల్ చేద్దాం. జూలై 1st మనకి ఏమని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే నేషనల్ డాక్టర్స్ డే. ఓకేనా, నేషనల్ డాక్టర్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరి బర్త్డే నేషనల్ డాక్టర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే చాలా చాలా ఇంపార్టెంట్, చంద్రరాయ్. ఓకేనా, ఓకే, బి చంద్రరాయ్ గారి బర్త్డేని మనం నేషనల్ డాక్టర్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఎందుకు, ఏంటమ్మా అంటే హీస్ అ ఎక్స్పర్ట్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మెడికల్ ఫీల్డ్. ఫిజియోగ్రఫీలో వచ్చేసి, ఫిజిషియన్ ఫీల్డ్లో వచ్చేసి ఈయన ఎక్స్పర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. హీఈస్ ఆల్సో సర్వ్డ్ యాజ్ ది ఏంటమ్మా అంటే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్కి చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేయడం అయితే జరిగింది. ఈయన బర్త్డేనే మనము నేషనల్ డాక్టర్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇండియాలో. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ జూలై 1st ఇంకా చాలా ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. ఏంటమ్మా అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది కూడా జూలై 1st 2017, 1st of July 2017 వచ్చేసి GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. ఈ జిఎస్టీ ఎప్పుడు తీసుకొని వచ్చారని చెప్పాను, 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. కేల్కర్ కమిటీ అనేది సిఫార్సు చేసిందని చెప్పాము. ఈ జిఎస్టీ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా? ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా జిఎస్టీకి ఆల్రెడీ చూసాం. జిఎస్టీ హైయెస్ట్ కలెక్షన్స్ కూడా మనం చూడడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటమ్మా అంటే జూలై 1st వచ్చేసి చార్టర్డ్ అకౌంటెన్సీ డే అంటాం. చార్టర్డ్ అకౌంటెన్సీ డే, సిఎస్ డే అని కూడా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సిఏ అనేది ఏంటమ్మా అంటే ప్రొఫెషనల్ కోర్స్ అనమాట. ఇది ఏ కోర్సు? ప్రొఫెషనల్ కోర్స్. ఎవరైతే సిఏ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళకి సర్నేమ్ ఏమవుతుందమ్మా అంటే అంటే నేమ్కి ముందు సిఏ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఐఏఎస్ కంప్లీట్ చేశారనుకుందాం, వాళ్ళ నేమ్ వస్తుంది కింద ఐఏఎస్ అని రాసుకుంటారు. ఓకేనా, కాకపోతే ఎవరైనా ఐపీఎస్ ఫినిష్ చేశారనుకోండి, నేమ్ కింద ఐపీఎస్ అని రాస్తారు. కాకపోతే సిఏ కంప్లీట్ చేసిన వాళ్ళకి సిఏ అనేది సర్నేమ్ కూడా అవుతుంది. ఓకేనా, ఇది ఏంటమ్మా అంటే టైటిల్ అనకూడదు, ఇది ప్రొఫెషనల్ సర్వీసెస్కి. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో దీనికి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇండియాలో వచ్చేసి రెండు టైటిల్స్, బిరుదులు అనేది తీసుకోవచ్చు, యాక్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటమ్మా అంటే ఎడ్యుకేషనల్ ఎక్సలెన్సీ. ఎడ్యుకేషన్ పరంగా ఎవరైతే ఎక్సలెంట్ సర్వీసెస్ అనేది ఎక్స్పర్ట్స్ అయి ఉంటారో వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ పరంగా కూడా టైటిల్స్ అనేవి వాడుకోవచ్చు. ఇంకా ఎలాంటి టైటిల్స్ అనేవి భారతదేశంలో యూజ్ చేసుకోవడానికి లేవు. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భారతదేశ ప్రభుత్వం అనేది ఎవరికి కూడా ఎలాంటి బిరుదులు అనేది ఇవ్వదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మందికి కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏమని కన్ఫ్యూజ్ అవుతారు అంటే, సార్ భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అంటారు కదా, అవి టైటిల్సే కదా, అవి బిరుదులే కదా అంటారు. అవి బిరుదులు కావు, అవి అవార్డ్స్. ఓకేనా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా అవి? అవార్డ్స్. అవార్డ్స్ వేరు, బిరుదులు వేరు. మనకి ఇండియాలో బిరుదులు అనేది రెండు పారామీటర్స్లో ఇస్తారు. ఒకటి, ఎవరైతే విద్యలో అత్యున్నతమైన శిఖరాలకు రీచ్ అవుతారో వాళ్ళకి, మిలిటరీలో ఎవరైతే ఎక్స్పర్ట్గా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి పద్మవీర చక్ర, మహావీర చక్ర అనేది యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జూలై 1st వచ్చేసి కెనడన్ ఫార్మేషన్ డే, అంటే కెనడాకి కూడా ఫ్రీడమ్ అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కెనడా అనగానే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటమ్మా అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ తీసుకున్నాం. ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. ఏంటి?
ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. వీళ్ళని ఎవరు పరిపాలించాలంటే ఒకప్పుడు మనకి బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉండే కాస్త ప్రావిన్స్ అనేది, ఇదంతా కూడా కెనడా అనేది సపరేట్ కంట్రీ కింద 1867లో అనేది ఫామ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ దట్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్ డే ఏంటమ్మంటే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్స్ డే, ఆర్ దీన్ని అంతర్జాతీయ సహకార సంఘాల దినోత్సవం అని కూడా చెప్పుకోవచ్చు. కోఆపరేటివ్ సొసైటీస్ అని కూడా మన భారతదేశ రాజ్యాంగంలో చెప్పారు. ఇదేంటంట ఇంటర్నేషనల్కి సంబంధించి అంతర్జాతీయ పరంగా ఏంటి సహకారాల దినోత్సవం అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే జూలై 21 రోజు అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 2023 సెప్టెంబర్ గాను అంతర్జాతీయ సంఘ సిఫార్సుల మీదకు 2030 వరకు ఏదైతే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వీటిని ఒకప్పుడు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటాం, అవి కాస్త పేరు మార్చి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, 2015 నుంచి 2030 సంవత్సరానికి గాను ఈ 15 సంవత్సరాలు వీళ్ళు టార్గెట్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. ఎన్ని SGDs ఉన్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది 17 ఉండడం అయితే జరిగింది. వీటన్నిటిని కూడా అంటే వేగవంతంగా వీటన్నిటిని కూడా డెవలప్ చేయడం కోసం ఈ డే అనేది కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, SGDs సంబంధించింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించింది కాబట్టి ఇది కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. అయితే ఇండియాలో సహకార సంఘాలు అనేది ఎప్పుడు తీసుకొని వచ్చారు, 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎక్కడ యాడ్ చేశారు, పార్ట్ 9B అమ్మా. ఓకేనా, పార్ట్ 9 ఏంటి, పంచాయత్. పార్ట్ 9A ఏంటమ్మా, మున్సిపాలిటీస్. ఓకేనా, పార్ట్ 9B ఏంటి, కోఆపరేటివ్ సొసైటీస్ అంట, వీటినే సహకార సంఘాలు అని కూడా అండం అయితే జరుగుతుంది. ఇదేన్నో రాజ్యాంగ సభ నుంచి తీసుకొని వచ్చారు, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇది ఎప్పుడమ్మా అంటే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇది వచ్చేసి 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇవి కూడా కొంచెం గుర్తు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే ఏంటమ్మా అంటే అమెరికన్ ఫ్రీడమ్ డే. ఓకేనా, ఓకేనా, అమెరికాకి స్వతంత్రం వచ్చిన ఇయర్ కూడా ఎప్పుడంటే 1776లో జూలై 4 అనేది రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కమెన్స్మెంట్ ఆఫ్ ది డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ బై ఇండియా, సారీ బై అమెరికా. అమెరికాకి అనేది కూడా వాళ్ళకి సపరేట్ ఫ్రీడమ్ అనేది రావడం అయితే సరి. ఎవరి దగ్గర నుంచి, గ్రేట్ బ్రిటన్. ఒకప్పుడు వరల్డ్ మొత్తాన్ని రూల్ చేసిన ఎవరమ్మ అంటే బ్రిటన్. ఈ బ్రిటన్నే మనం ఏమంటారు అంటే వెస్టర్న్ కంట్రీ అంటారా, సెంట్రల్ పవర్ కంట్రీ అనేది అనడం అయితే జరుగుతుంది. ఈ సెంట్రల్ పవర్ కంట్రీస్ ఏం చేసేవంటే కాలనీస్ అనేవి తీసుకోవడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది ఏంటి, ఎవరి కాలనీ, ఇండియాని ఎవరు పరిపాలించారు, బ్రిటిషర్స్ పరిపాలించడం అయితే జరిగింది. మనం ఎవరి యొక్క కాలనీ అంటే బ్రిటిషర్స్కి సంబంధించి. అలా కూడా అమెరికాను కూడా పరిపాలించింది ఎవరమ్మా అంటే బ్రిటిషర్సే. అయితే ఫైనల్గా అమెరికాలో ఏంటమ్మా అంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది 1776లో అనేది రావడం అయితే జరిగింది. ఎప్పుడు, జూలై 4. ఓకేనా, అమెరికా అంటే మీకు ఫస్ట్ గుర్తుండవలసిన వర్డ్ ఏంటమ్మా అంటే ఫెడరేషన్. ఫెడరేషన్ అంటే గ్రూప్ అని గుర్తుపెట్టుకోండి. ఫెడరేషన్ మీన్స్ గ్రూప్. ఏం గ్రూపు, 50 స్టేట్స్, 50 రాష్ట్రాల యొక్క కూటమినే అమెరికన్ ఫెడరేషన్ అంటాం, 50 స్టేట్స్. అందుకోసం మీరు ఎప్పుడైనా అమెరికన్ ఫ్లాగ్ చూసినట్లయితే అందులో ఫ్లాగ్లో 50 స్టార్స్ ఉంటాయి. ఈచ్ స్టార్ విల్ రిప్రజెంట్స్ ది ఈచ్ స్టేట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ అమెరికా అనేది ఎలా ఫామ్ అయింది అంటే బేస్డ్ ఆన్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ నుంచి అనేది అమెరికా అనేది ఫామ్ అవ్వడం అయితే జరిగింది. అమెరికా అనేది ఫెడరల్ మోడల్కి ఎగ్జాంపుల్, దట్ టు ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనే దానికి కూడా ఎగ్జాంపుల్. ఇండియా అనేది ఏంటి, ఫెడరలే, కాకపోతే మనది ఏ మోడలు, పార్లమెంటరీ సిస్టానికి ఎగ్జాంపుల్. అమెరికా వచ్చింది కాబట్టి ప్రపంచంలోనే అతి ఓల్డెస్ట్ సర్వింగ్ కాన్స్టిట్యూషన్, అతి పురాతనమైన లిఖితపూర్వక రాజ్యాంగం ఇప్పటికి కూడా అమల్లో ఉన్న పాటిస్తున్న దేశం ఏంటమ్మా అంటే అమెరికా అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అమెరికాకి సంబంధించి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గారు వచ్చేసి ఇండియన్ ఆరిజిన్ పర్సనే, అండ్ ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ కింద కూడా ఉండడం అయితే జరిగింది. అమెరికన్ యొక్క పార్లమెంట్ పేరు ఏమంటారు అంటారు, ఏంటి, కాంగ్రెస్ అంటమ్మా. ఇక్కడ మనకు పొలిటికల్ పార్టీ, అమెరికాలో కాంగ్రెస్ అంటే ఏంటి, వాళ్ళ పార్లమెంట్ నేమ్. ఓకే, అవన్నీ కూడా ఒకసారి స్టాటిక్ పరంగా గుర్తుపెట్టుకోండి.
అమెరికా వచ్చేసి మీకు ఇంకోటి కూడా గుర్తురావాలి, డ్యూయల్ సిటిజన్షిప్ అనేది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ July 4th, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, జాతీయ చైనీస్త దినోత్సవాన్ని కూడా చెప్పుకోవచ్చు, నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అంటాం. ఈ నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అనేది కూడా అదే రోజు ఎందుకు అబ్జర్వ్ చేశారమ్మా అంటే 1905 July 7th వచ్చేసి గాంధీజీ ఇస్ కాల్ ఫర్ ది స్వదేశీ మూమెంట్. స్వదేశీ మూమెంట్ అంటే ఏంటమ్మా అంటే విదేశీ వస్తువులన్నిటిని కూడా బాయ్కాట్ చేయడం, తిరస్కరించేదాన్నే స్వదేశీ మూమెంట్ అనేది అనడం అయితే జరుగుతుంది. స్వదేశీ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంట, July 7th 1905 అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, అక్కడికి సంబంధించిన ఏవైతే వస్తువులు అనేవి ఉంటాయో వాటన్నిటిని కూడా తిరస్కరించేదాన్ని మన స్వదేశీ మూమెంట్ అంటాం. దానికి గుర్తుగా వచ్చేసి ఇండియన్ గూడ్స్, ఏవైతే భారతీయులనే తయారు చేశారు వస్తువుల్ని, వాటిని ప్రమోట్ చేసేదాన్ని స్వదేశీ మూమెంట్ అంటాం. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జులై 11th వరల్డ్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవానికి అని పిలవడం అయితే జరుగుతుంది. ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏంటి? ఓకేనా, ఇక్కడ ఇయర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2023 గాను ఐక్యరాజ్య సమితి ప్రకటించిన దాని ప్రకారం తీసుకుంటే ప్రపంచంలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పాపులేషన్లో తీసుకుంటే మొట్టమొదటి దేశం ఏంటి? ఇండియా. సెకండ్ ఏంటమ్మా? చైనా. ఒకప్పుడు దాకా మనం ఏమని చదువుకున్నాము? చైనా అని చదువుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏం చదువుతున్నాము? ఇండియా అని చదువుకోవాలి. ఓకేనా, వరల్డ్లోనే ఎక్కువ పాపులేషన్ ఉన్న దేశం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఇండియా అని గుర్తుపెట్టు. అయితే ఈ పాపులేషన్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? డెమోగ్రఫీ. డెమోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ పాపులేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొట్టమొదటిసారిగా తీసుకుంటే జనాభా అనేది 1 బిలియన్ ఉంది. 1 బిలియన్ కన్నా అలా పెరుగుకుంటే 200 సంవత్సరాల్లో అది 7 times అనేది, 7 రెట్లు అనేది పెరగడం అయితే జరిగింది. ఎన్ని సంవత్సరాలు అంట? 200 సంవత్సరాల్లో 7 times పాపులేషన్ అనేది పెరగడం అయితే జరిగింది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే మొత్తం జనాభా ఎంతమ్మా అంటే 7 బిలియన్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. అయితే 2021 గాను తీసుకుంటే జనాభా లెక్క 2021 ప్రకారం తీసుకుంటే ప్రపంచ జనాభా ఎంతుంది అంట? 7.9 బిలియన్స్ అనేది రావడం అయితే జరిగింది. 2030 ప్రకారం తీసుకుంటే 8.5 బిలియన్స్, 2050 తీసుకుంటే 9.7 బిలియన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. దీనివల్ల మీకు ఏమర్థం అవుతుంది? జనాభా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అయితే ఇదంతా ఏంటి? ప్రపంచానికి సంబంధించింది మనమంతా కూడా చెప్పుకుంది. అయితే ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ సెన్సస్ అనేవి ఎప్పుడు క్యాలిక్యులేట్ చేశారు అంటే 1872. ఓకేనా, అయితే సెన్సస్ కావాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా తీసుకువచ్చింది ఎప్పుడు? 1872. అయితే మొట్టమొదటిసారిగా ఫస్ట్ సెన్సస్, అఫీషియల్గా సెన్సస్ అంటే అఫీషియల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది పాపులేషన్, అంటే ఒక మాన్యువల్గా మొత్తం కూడా జనాభాను మొత్తాన్ని కూడా లెక్కించే విధానాన్ని సెన్సస్ అంటాం. ఈ సెన్సస్ అనేది ఎన్ని సంవత్సరాలకు క్యాలిక్యులేట్ చేస్తారమ్మా అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అయితే మొట్టమొదటిసారిగా ఎప్పుడు క్యాలిక్యులేట్ చేశారంట? 1881 క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ఎన్నో సెన్సస్ అని కూడా అడగవచ్చు. మనకి ఎప్పుడు వచ్చింది స్వతంత్రం? 1947 వచ్చింది. అంటే ప్రతి సంవత్సరాలకు కదా 1891 అలా వెళ్ళుకుంటూ వెళ్తే మనకి 1951 అనేది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ సెన్సస్ అనేది 1951 అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత మళ్ళీ ఎప్పుడు సెన్సస్? మనకి ఇప్పుడు అట్ ప్రజెంట్ అనేది 2021 సెన్సస్ రావాలి. ఇది ఇంకా రాలేదు. ఓకేనా, ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఏ సెన్సస్ యూజ్ చేస్తున్నాయి? ఇప్పుడు కూడా 2011 సెన్సస్ యూజ్ చేస్తున్నాము. ఇది కూడా ఇంకా పబ్లిష్ చెయ్యలేదు, దీనికోసం వెయిటింగ్ అనమాట. ఓకేనా, అయితే ఇది ఎన్నో సెన్సస్ అని చెప్పుకోవచ్చు? 7th సెన్సస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది అంతా కూడా ఒకసారి ఇండియాకి సంబంధించి గుర్తుపెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ జులై 12 యూసఫ్ మలాలా డే కింద డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఈ మలాలా ఎవరమ్మా అంటే యంగెస్ట్
నోబెల్ ప్రైజ్ లౌరియట్ అంటే అతి తక్కువ కాలంలో ఈ నోబెల్ ప్రైజ్ అనేది తీసుకున్న వాళ్ళు ఎవరమ్మా అంటే యూసఫ్ మలాలా గారు. ఈమె ఏ దేశానికి చెందినామా అంటే పాకిస్తాన్ దేశానికి చెందినాం. ఈమె పాకిస్తాన్కి సంబంధించిన ఉమెన్ రైట్స్ కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం మాట్లాడినందుకు గాను నోబెల్ పీస్ అకాడమీ వాళ్ళు ఏం చేశారమ్మా అంటే ఈమెకి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఏ సంవత్సరంలో? 2014 ఈమెకి ప్లస్ ఇండియాకి సంబంధించి సత్య కైలాష్ గారికి ఇద్దరికి కలిసి వచ్చేసి మనకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అయితే యూసఫ్ మలాలా డే అని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? July 12 వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ July 14 ఏమంటామంటే ఫ్రెంచ్ ఇండిపెండెన్స్ డే అని కూడా చెప్పుకోవచ్చు, ఆర్ ఫ్రెంచ్ నేషనల్ డే. ఓకేనా, ఫ్రాన్స్కి సంబంధించి అఫీషియల్గా వాళ్ళకు కూడా ఇండిపెండెన్స్ అనేది రావడం అయితే జరిగింది. వాళ్ళకు కూడా ఏమొచ్చిందమ్మంటే ఫ్రీడమ్ అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా, అసలు మనకి ఫ్రాన్స్ అనగానే ప్రపంచంలోనే ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటమ్మా అంటే ఫస్ట్ టైం లిబర్టీ, స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే మనకి ఫ్రాన్స్ నుంచే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఏదైతే మనం స్వేచ్ఛ అంటున్నామో ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ కూడా ఫస్ట్ స్టార్ట్ అయింది కూడా ఫ్రెంచ్లోనే. ఫ్రెంచ్లో మనకి ఫ్యూడల్ లార్డ్స్, భూస్వాములు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు పెత్తనం అనేది చాలా ఇస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి అగెనిస్ట్గా ఫ్రాన్స్ పీపుల్ అందరు కూడా అగెనిస్ట్గా వెళ్ళి వాళ్ళు ది డిమాండెడ్ ది ఫ్రీడమ్. వాళ్ళకి మాకు స్వతంత్రం కావాల్సిందే, మాకు ఫ్రీడమ్ కావాల్సిందే అని చెప్పేసి ఒక ఫ్రెంచ్ రెవల్యూషన్ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో తీసుకుంటాం మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? లిబర్టీ. ఓకేనా, ఫ్రీడమ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ July 18 వచ్చేసి ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా అంటే దీనికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఏంటి అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మొట్టమొదటిసారిగా ఒక శాటిలైట్ అనేది, ఒక ఉపగ్రహాన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఆ ఉపగ్రహం పేరేంటి? రోహిణి. ఏంటి? రోహిణి. ఇది ఏ శాటిలైట్ అని చెప్పుకోవచ్చు? కమ్యూనికేషన్ శాటిలైట్ అని కూడా చెప్పుకోవచ్చు. 1979 వచ్చేసి దీన్ని ట్రయల్ వర్షన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. భారతదేశానికి మొట్టమొదటిగా శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 అనేది ఉండేది. దీన్ని ఎక్స్పెరిమెంటేషన్ అనేది 1979 చేశారు. 1980 వచ్చేసి ఫస్ట్ శాటిలైట్, రోహిణి శాటిలైట్ అనేది పంపించడం అయితే జరిగింది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, ఎందుకంటే ఎక్స్పెరిమెంటేషన్ శాటిలైట్ అంటాడు. ఏంటి? SLV-3 శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 అనేది ఎప్పుడు ఎక్స్పెరిమెంటేషన్ చేశారని చాలాసార్లు అడిగాడు మనకి ఎగ్జామ్లో. 1979 అయితే రోహిణి శాటిలైట్ లాంచ్ చేసినప్పుడు 1980. ఓకేనా, ఇప్పుడు దాకా PSLV-లో తీసుకుంటే 60 లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇందే ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన గగన్యాన్ రెడీగా ఉంది ఇప్పుడు ఎట్ ప్రజెంట్. ఆల్రెడీ Aditya L-1 లాంచ్ చేయడం అయితే జరిగింది. ExpoSat మనం డిస్కస్ చేసాము. ఓకేనా, Chandrayaan-1, Chandrayaan-2, Chandrayaan-3 అవన్నీ కూడా డిస్కస్ చేసాం, కాబట్టి అవన్నీ నేను డిస్కస్ చేయట్లేదు. ఓకేనా, నెక్స్ట్ July 20 దీన్ని ఏ డే కింద సెలబ్రేట్ చేశారమ్మా అంటే మూన్ డే. ఓకేనా, ఏ డే అంటే ఇది మూన్ డే కింద సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి ఇంపార్టెన్స్ ఏంటి అంటే మొట్టమొదటిసారిగా మనకి చంద్రుడి మీద కాలు పెట్టింది ఎవరు? మనకు ఆల్రెడీ తెలిసింది, నీలం ఆమ్స్ట్రాంగ్. ఓకే, ఎవరు? నీలం ఆమ్స్ట్రాంగ్. మరియు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరమ్మా అంటే బజ్ ఆల్డ్రిన్. వీళ్ళిద్దరు ఏంటమ్మా అంటే నాసాకి చెందిన వాళ్ళు. Apollo 11 అనే మిషన్లో వచ్చేసి భాగం కింద వీళ్ళు చంద్రుడి మీదకి వెళ్ళడం అయితే జరిగింది. అయితే వీళ్ళు వెళ్ళింది ఎప్పుడంటమ్మా అంటే మనకు వచ్చేసి July 20. అందుకోసమే దీన్ని ఏ డే కింద సెలబ్రేట్ ఫస్ట్ మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద కాలు పెట్టింది ఎప్పుడమ్మా అంటే July 20. అందుకోసమే July 20ని ఏ డే కింద సెలబ్రేట్ చేస్తున్నారు అంటే మనకి మూన్ డే కింద అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, July 22. ఓకే, July 22 ఏంటమ్మా అంటే భారతదేశానికి చెందిన 2 లూనార్ వెహికల్ అంటాం. ఓకేనా, అంటే చంద్రుడి మీదకి వెళ్ళే 2 వెహికల్ అనేది Chandrayaan-2 అనమాట. అది ఎప్పుడు ల్యాండ్ అయిందమ్మా అంటే July 22. దీన్నే ఏమంటారమ్మా అంటే Chandrayaan-2కి సంబంధించి, ఒక మిషన్కి సంబంధించింది కాబట్టి ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. 2019 ఇది. ఓకేనా, ఇది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ July 22 ఏంటమ్మా అంటే నేషనల్ మ్యాంగో డే. ఓకేనా, ఫ్రూట్స్లో అన్నింటిలో మన కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని ఏ ఫ్రూట్ని అంటాం? మ్యాంగో.
ఓకేనా? అయితే నేషనల్ మ్యాంగో డే, ఇవి కూడా ఒకసారి ఇన్కేస్ ఏదైనా ఫ్రూట్స్లో అడగాలి అంటే ఇవి కూడా అడుగుతాడని ఒకసారి మనం తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ జూలై 22 వచ్చేసి ఏంటమ్మా అంటే పై డే అంటున్నాం. ఏ డే అంటున్నారమ్మా అంటే దీన్ని పై డే. పై అంటే అందరికి తెలిసిన పై వాల్యూ వచ్చేసి 27/2. ఓకేనా, 22/7 దానికి సంబంధించి ఇంపార్టెన్స్ అనేది మ్యాథమెటిక్స్ సంబంధించింది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ జూలై 24. ఈ జూలై 24 ఏంటమ్మా అంటే చాలా చాలా ఇంపార్టెంట్, భారతదేశానికి సంబంధించి ఆదాయ పన్ను దినోత్సవం కింద కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ భారతదేశానికి సంబంధించి ఏ ఆదాయ పన్ను ఉంది? జిఎస్టీ. ఓకేనా, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. భారతదేశంలో ఉన్న పన్ను ట్యాక్స్ సిస్టమ్ ఏంటమ్మా అంటే జిఎస్టీ, వస్తు సేవల పన్ను. దానికి ఆల్రెడీ చెప్పిందే కాబట్టి ఇది గుర్తుపెట్టండి. ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసామమ్మా. ఓకేనా, అయితే మనకి సంబంధించి సర్ జేమ్స్ విలియమ్స్ గారు వచ్చేసి మొట్టమొదటిసారిగా ఈ పన్ను విధానాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఎవరు? సర్ జేమ్స్ విల్సన్ గారు తీసుకొని రావడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే, కాకపోతే నామినల్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, జూలై 26, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటమ్మా అంటే కార్గిల్ విజయ్ దివాస్. ఓకేనా, కార్గిల్ విజయ్ దివాస్. ఈ కార్గిల్ విజయ్ దివాస్ అనేది ఏంటమ్మా అంటే మనకి ఇండియాకి పాకిస్తాన్కి 1999 ఈ కార్గిల్ ఏరియాలో యుద్ధం అనేది జరగడం అయితే జరిగింది. దానికి గుర్తుగా పాకిస్తాన్ని వచ్చేసి ఓడించడం జరిగింది, ఇండియా అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఆ డేనే మనం ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా అంటే కార్గిల్ విజయ్ దివాస్. ఓకేనా, కార్గిల్ విజయ్ దివాస్ ఇప్పుడు కంప్లీట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఓకేనా, 25 ఇయర్స్. ఓకేనా, జూలై వచ్చింది అంటే మనకు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 25 ఇయర్స్ అనమాట. కార్గిల్ విజయ్ దివాస్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది? 25 ఇయర్స్. ఇంకొకటి కూడా ఉందమ్మా దీనికి సంబంధించి, విజయ్ దివాస్ అంటారు. విజయ్ దివాస్, ఈ విజయ్ దివాస్ అంటే ఏంటి? అయితే మనకి ఇండియా పాకిస్తాన్కి కానీ ఇండియా మొత్తానికి ఎన్ని యుద్ధాలు చేసిందమ్మా అంటే మనకి ఒక సీక్వెన్స్ తీసుకుంటే 1947-1948 ఒక యుద్ధం చేశారు. ఇది ఎవరెవరికి జరిగిందమ్మా అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరగడం అయితే జరిగింది. దీని తర్వాత వచ్చేసి 1962 వచ్చేసి ఇండో చైనా వార్ అంటాం. ఇండో చైనా వార్ అండ్ సైనో వార్ అని కూడా అంటారు. ఓకేనా, ఇండియాకి చైనాకు ఉన్న అగ్రిమెంట్ ఏమంటారు? పంచశీల అగ్రిమెంట్. ఈ పంచశీల అగ్రిమెంట్ మీద ఎవరు సంతకం చేశారు అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చేయడం అయితే జరిగింది. దాన్ని ఏమంటారు? పీస్ ట్రీటీ. ఓకేనా, శాంతి ఒప్పందం. ఎవరెవరికి? ఇండియాకి చైనాకి. ఓకేనా, ఇండియాకి చైనాకి ఎప్పుడు యుద్ధం జరిగింది? 1962 జరగడం అయితే జరిగింది. దీని తర్వాత వచ్చేసి 1965 కూడా ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నాం, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. దీని తర్వాత వచ్చేసి 1971 కూడా ఇండియా వర్సెస్ ఈస్ట్ పాకిస్తాన్. అప్పుడు పాకిస్తాన్ని రెండు పాకిస్తాన్ అనేవాళ్ళం, ఈస్ట్ పాకిస్తాన్ ఒకటి, వెస్ట్ పాకిస్తాన్, ఇలా రెండు పేర్లతో పిలిచేది పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ అని దేన్ని అంటారు? ఎట్ ప్రజెంట్ ఉన్న బంగ్లాదేశ్. ఏదేంటాము అంటే బంగ్లాదేశ్. ఓకేనా, అయితే ఈ బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ కావాలని స్ట్రగుల్ అవుతుంటే ఇండియా వెళ్ళి బంగ్లాదేశ్కి సపోర్ట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు? 1971. ఈ 1971 సపోర్ట్ చేసినందుకు గాను డిసెంబర్ 16కి ఏమైందమ్మా అంటే ఈ యుద్ధంలో మనం గెలవడం అయితే జరిగింది. పాకిస్తాన్కి ఈ బంగ్లాదేశ్ నుంచి మనం రిమూవ్ చేయడం అయితే జరిగింది. దీనికి గుర్తుగా మనం ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా అంటే విజయ్ దివాస్. విజయ్ దివాస్, విజయ్ దివాస్ అంటే విన్నింగ్ ఆఫ్ ది వార్. ఏ వారు? 1971 వార్. ఇదేంటి? ఇది విజయ్ దివాస్, ఇది కార్గిల్ విజయ్ దివాస్. ఈ కార్గిల్ విజయ్ దివాస్ ఎప్పుడు? 26 జూలై. దీనికి దానికి చాలా డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇండియాకి పాకిస్తాన్కి ఎన్ని వార్స్ జరిగాయని చెప్పాను? 4 వార్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ వార్ అనుకోవచ్చు, ఇది సెకండ్ వార్ అనుకోవచ్చు, ఇది థర్డ్ వార్ అనుకోవచ్చు. ఇది ఫోర్త్ వార్ ఎప్పుడమ్మా అంటే 1999. ఓకేనా, ఇండియా వర్స్ ఇండియా వచ్చేసి కార్గిల్ రీజన్లో జరిగాయి. ఈ 4 వార్స్ అనే వాటిని ఇండియా పాకిస్తాన్కి జరిగింది. ఇవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే విజయ్ దివాస్ వేరు, అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్గిల్ విజయ్ దివాస్ అనేది వేరు. ఈ రెండింటికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మ్యాక్సిమం. ఓకేనా, ఈ రెండింటికి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కార్గిల్ విజయ్ దివాస్ ఎన్ని సంవత్సరాలు అవుతుందంట? ఇప్పుడు 25 ఇయర్స్ అనేది అవడం అయితే జరుగుతుంది. ఓకే,
నెక్స్ట్ 28th జులై, ఇది ఈ డేని ఏమంటారు అంటే వరల్డ్ హెపటైటిస్ డే, ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం అని కూడా అంటారు. అయితే ఇది రీసెంట్గా 2024 సంవత్సరంలో హెపటైటిస్ రిపోర్ట్ అనేది కూడా పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ హెపటైటిస్ రిపోర్ట్ తీసుకుంటే ఏంటమ్మా అంటే హయ్యెస్ట్ సఫరింగ్ స్టేట్ ఏంటి అంటే కంట్రీ ఏంటి అంటే చైనా, సెకండ్ హయ్యెస్ట్ సఫరింగ్ స్టేట్ ఈ హెపటైటిస్ వల్ల ఏంటమ్మా అంటే ఇండియా. ఓకేనా, ఈ రెండు దేశాలు అనేవి హెపటైటిస్ వల్ల చాలా బాగా ఇబ్బంది పడుతున్నాయని కూడా ఈ రిపోర్ట్లు అనేది చెప్పడం అయితే జరిగింది. ఈ హెపటైటిస్కి వ్యాక్సిన్ ఉందా అంటే హెపటైటిస్ స్టార్టింగ్ దానికైతే ఉంది కానీ ఎండింగ్ పొజిషన్కి అయితే లేదు. ఈ హెపటైటిస్ వల్ల మెయిన్గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ ఏంటి అంటే లివర్, ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, హెపటైటిస్ వైరస్ని మనకి మొట్టమొదటిసారిగా గుర్తించినందుకు దీనికి నోబెల్ ప్రైజ్ అనేది కూడా రావడం అయితే జరిగింది. దానికి గుర్తుగా ఎనకేంటమ్మా అంటే హెపటైటిస్ డే అనేది కింద సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, బ్లేమ్స్ బ్రెగల్స్ గారికి వచ్చేసి ఆయన గుర్తునే, ఆయనకి గుర్తుగానే ఈ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నారు. ఓకే, నెక్స్ట్ టుడేస్ కంటెంట్లో తీసుకుంటే మనం వచ్చేసి ఏ మంత్లో ఉన్నామమ్మా అంటే ఆగస్ట్ కంప్లీట్ అయింది, సెప్టెంబర్ మంత్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. ఈ సెప్టెంబర్లో తీసుకుంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండియాకి సంబంధించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి 106వ రాజ్యాంగ సవరణని అఫీషియల్గా పాస్ చేయడం అయితే జరిగింది. ఈ 106వ రాజ్యాంగ సవరణ అంటే ఏంటి, అసలు రాజ్యాంగ సవరణ అంటే ఏంటి, అమెండ్మెంట్ అంటే ఏంటి, అమెండ్మెంట్ అంటే ఎడిషన్ ఆర్ చేంజెస్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, ఎడిషన్ ఆర్ చేంజెస్, ఏదైనా ఒక దాన్ని యాడ్ చేసేదాన్ని కానీ లేదు అంటే ఏదైనా ఒక దాన్ని తొలగించే విధానాన్ని సవరణ అనొచ్చమ్మా, దాన్ని అమెండ్మెంట్ అంట. అయితే రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఏ ఆర్టికల్లో ఉంది, ఆర్టికల్ 368 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 368లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ విధానం ఏ కంట్రీ నుంచి తీసుకున్నాము, సౌత్ ఆఫ్రికా, ఏ దేశం నుంచి తీసుకోవడం అయితే జరిగింది, సౌత్ ఆఫ్రికా దేశం నుంచి తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఎన్నో రాజ్యాంగ సవరణ అంట, ఇది 106వ రాజ్యాంగ సవరణ. ఓకేనా, ఈ సవరణ వేరు బిల్లు వేరమ్మ. బిల్ అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పాస్ అయ్యి రాష్ట్రపతి గారి చేత ఆమోదించబడకపోతే దాన్ని బిల్ అంటాం, లేదు లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభలో పాస్ అవ్వకపోయినా దాన్ని బిల్లే అంటాం, లేదు లోక్సభ రాజ్యసభ రెండూ పాస్ చేసి కాకపోతే రాష్ట్రపతి గారు ఆమోదించకపోయినా మనం బిల్లే అంటాము. ఎప్పుడైనా సరే రాష్ట్రపతి గారు ఎప్పుడైనా ఒక బిల్లును ఆమోదిస్తే ఆ బిల్లును ఏమంటాం అంటే చట్టం అనేది అనడం అయితే జరుగుతుంది, దాన్ని యాక్ట్ అనేది అనడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా భారతదేశ రాజ్యాంగంలో ఎన్ని రాజ్యాంగ సవరణలు అయ్యాయి అంటాడు, ఎన్ని ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ తీసుకుంటే ఈరోజు వరకు 106 రాజ్యాంగ సవరణలు అనేది చేయడం అయితే జరిగింది. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ 1951లో చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ 106 రాజ్యాంగ సవరణలు అనేది చేయడం అయితే జరిగింది. మీరు ఒక పని చేయాలమ్మ, ఈ రాజ్యాంగ సవరణ లాస్ట్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ 101 ఏంటి, ఓకేనా 101 ఏంటి, దేనికి సంబంధించింది, ఇండియా అండ్ బంగ్లాదేశ్కి సంబంధించి, ల్యాండ్ బౌండరీకి సంబంధించి, సారీ 101 ఏంటమ్మా అంటే జిఎస్టి, 100 ఏంటమ్మా అంటే మనకి ఇండియాకి అండ్ బంగ్లాదేశ్కి సంబంధించింది. అవి కూడా ఒకసారి అమెండ్మెంట్స్ అనేవి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. 102 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, 102 రాజ్యాంగ సవరణ. ఓకే, 102వ రాజ్యాంగ సవరణ ఏంటమ్మా అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకేనా, ఇప్పటిదాకా నేషనల్ స్టేటస్ అనేది ఎవరెవరికి వచ్చిందమ్మా అంటే ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీస్కి, నేషనల్ కమిషన్ ఫర్ ది ఎస్టీ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ది ఎస్టీస్ అనే వాళ్ళకి ఉండడం అయితే జరిగింది. అయితే బీసీ వాళ్ళకు కూడా రాజ్యాంగ హోదా అనేది కూడా కల్పించడం అయితే జరిగింది. ఇది ఎన్నో రాజ్యాంగ సవరణ, 102వ రాజ్యాంగ సవరణ నుంచి అయితే దీన్ని కల్పించడం అయితే జరిగింది. ఈ 103వ రాజ్యాంగ సవరణ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటమ్మా అంటే 10% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ది ఎకనామికల్లీ వీకర్ సెషన్స్, ఎవరైతే జనరల్ కేటగిరీలో వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ అనేది తక్కువ ఉంటాయో వాళ్ళకు కూడా 10% అనేది రిజర్వేషన్ అనేది కల్పించడం అయితే జరిగింది. 104 వచ్చేసి ఏంటమ్మా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి, ఓకేనా, వాళ్ళ యొక్క పొలిటికల్ రిజర్వేషన్, ఇప్పటిదాకా భారతదేశ రాజ్యాంగంలో 70 సంవత్సరాల వరకు వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది, దాన్ని ఒక 10 సంవత్సరాలు అదనంగా పెంచడం అయితే జరిగింది. ఎప్పటిదాకమ్మా అంటే 80 సంవత్సరాలకి. ఓకేనా, ఇక్కడ ఏంటమ్మా అంటే ఒక చిన్న క్వశ్చన్, 105వ రాజ్యాంగ సవరణ ఏంటి అనేది ఒకసారి
ఒకసారి అందరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. 106 అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇదేంటమ్మా అంటే ఈ చట్టం అనేది లోక్సభ మరియు ఓకేనా రాష్ట్ర అసెంబ్లీలకి మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ అసెంబ్లీలకు మహిళలకి 1/3 రిజర్వేషన్స్ అనేది అందించాలి. ఎంత రిజర్వేషన్స్ ఇవ్వాలంట ఉమెన్కి? 1/3 రిజర్వేషన్. అసలు ఆల్రెడీ మనకి 1/3 రిజర్వేషన్ ఉందా లేదా ఉమెన్స్లో? ఉంది. ఎక్కడ? పంచాయతీరాజ్ సిస్టమ్. ఈ పంచాయతీరాజ్ సిస్టంలో 33% రిజర్వేషన్లు అనేది మహిళకి కల్పించడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేశారు ఈ చట్టంలో, ఇప్పుడు లోక్సభకి అసెంబ్లీకి కూడా రిజర్వేషన్స్ అనేది ఇవ్వాలి. ఎవరికంట? మహిళలు అనే వాళ్ళకి రిజర్వేషన్. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇప్పుడు దాకా మనకి ఎక్కడ ఉండేది అంటే స్థానిక సంస్థలకు ఉండేది, అంటే లోకల్ బాడీస్ అంటాం. ఏమేంటి? పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్కి 33% ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వడం అయితే సరే. దీన్ని కాస్త ఇప్పుడు ఎంతవరకు ఎక్స్టెండ్ చేశారు? ఎక్కడికి? లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ ఢిల్లీకి వచ్చేసి ఎన్సీఆర్ రీజన్లో వచ్చేసి వాళ్ళ అసెంబ్లీకి అనేది ఎంత? 1/3 రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉమెన్ ఈజ్ ఓన్లీ కన్ఫర్మ్ టు ది హోమ్ అని అందరికీ తెలిసింది. దీని స్లోగా ఏంటమ్మంటే ఎన్హాన్స్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇదేంటమ్మంటే మహిళా రిజర్వేషన్ అసలు మెయిన్గా ఎందుకు తీసుకువస్తున్నారు అంటే మహిళలు వచ్చేసి చట్టసభల్లో తక్కువ మంది ఉన్నారు, తక్కువ ప్రాతినిధ్యం అనేది వహించడం అయితే జరుగుతుంది. ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా మనకి ఏ సొసైటీ అమ్మంటాము అంటే పాట్రియార్కల్ సొసైటీ, అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఏంటంటే మేల్ డామినేట్ అనేది ఉండకూడదు, బోత్ మెయిల్ ఫీమేల్ అనే వాళ్ళు కూడా ఇద్దరికి కూడా ఒకే విధమైన రైట్స్ అనేది కల్పించాలి అని చెప్పేసి ఈ 33% రిజర్వేషన్స్ అనేది మహిళలకి కల్పించడం అయితే జరుగుతుంది. అయితే ఇందులో వాళ్ళు ఒక ఆర్టికల్ యాడ్ చేయడం అయితే జరిగింది. ఏవైతే రాజ్యాంగ సభలో ఆర్టికల్స్ వస్తాయో అవి జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఆర్టికల్ 334 క్లాస్ ఏ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుందమ్మా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్పెసిఫైయింగ్ ది ప్రొవిజన్ షల్ బి కేమ్ ఇన్ టు ది డిటర్మైన్స్ ఆఫ్టర్ ది ఫస్ట్ సెన్సెస్ టేకెన్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్. దీని యొక్క మెయిన్ అర్థం ఏంటమ్మా అంటే అయితే వాళ్ళకు రిజర్వేషన్స్ ఇచ్చారు, మరి ఈ ఎలక్షన్స్లో వాళ్ళకి ఉంటాయా అంటే ప్రొవిజన్స్ అనేది లేదు. ఈ యాక్ట్ అనేది మనకి 106వ రాజ్యాంగ సవరణ ఫర్ ఎగ్జాంపుల్ 2023 పాస్ అయింది అనుకుందాం. ఈ 2023 పాస్ అయ్యాక మనకి ఆల్రెడీ యాక్ట్ పాస్ అయ్యాక ఎప్పుడు వచ్చాయి రాజ్యాంగ సెన్సెస్ ఎప్పుడు రావాలి? ఆల్రెడీ 2021 దానికి రావాలి. వచ్చాయా? రాలేదు. ఈ సెన్సెస్ తర్వాత ఎప్పుడైతే సెన్సెస్ వస్తాయో, అంటే ఇది రాలేదు కాబట్టి యాక్ట్ పాస్ అయ్యాక ఎప్పుడైతే జనాభా లెక్కలు క్యాలిక్యులేట్ చేస్తారో దాని తర్వాత ఈ 33% ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారు. దీనికి కూడా ఒక రీజన్ ఉందమ్మా. ఆల్రెడీ మనకి ఉమెన్ అంటే పాపులేషన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పాపులేషన్ అనేది 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం తీసుకుంటే 2001 ప్రకారం తీసుకుంటే ఈ అసెంబ్లీ సీట్స్ కానీ లేదు అంటే మనకి ఎంపీ సీట్స్ కానీ అవన్నీ ఎప్పుడు జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటామమ్మా అంటే 1971 సెన్సెస్, అంటే 1971 సంవత్సరానికి సంబంధించి జనాభా లెక్కలు అనేది పరిగణలోకి తీసుకుంటాం. అది ఎన్నో రాజ్యాంగ సభ నుంచి 84వ రాజ్యాంగ సభ నుంచి ఇది చెప్పడం అయితే జరిగింది. ఇది ఎప్పటిదాకా తీసుకోవాలి అంటే 2026 సంవత్సరం దాకా. ఏం లేదమ్మా, మనకి ఎంపీ సీట్స్ కానీ ఎమ్మెల్యే సీట్స్ అనేది ఎలా ఇస్తారు? జనాభా ప్రాతిపదిక మీద ఇస్తారనమాట. ఆ జనాభా అనేది ఎప్పటి జనాభా లెక్కలు తీసుకోవాలి అంటే 1971 జనాభా లెక్కల ప్రకారం తీసుకోవాలి అని చెప్తున్నారు. ఎప్పటిదాకా అంట? 2026. ఓకేనా, 2026 కన్నా ముందు ఏదైతే మనకి సెన్సెస్ అనేవి వస్తాయో అప్పటిదాకా ఏ జనాభా లెక్కలు ఫాలో అవ్వాలి? 1971 సెన్సెస్ ప్రకారమే ఫాలో అవ్వాలి అంటున్నారు. ఆల్రెడీ మనం వెరీ క్లోజ్లో ఉన్నాం, ఆల్రెడీ మనకి సెన్సెస్ రాలేదు. అందుకోసమే నెక్స్ట్ ఈ ఎలక్షన్ కాకుండా ఆ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ఎంపీ సీట్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఎమ్మెల్యే సీట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అది ఒక్కసారి గుర్తుపెట్టుకున్నాం. అయితే ఇది ఎప్పటి నుంచి? దీని తర్వాత వచ్చే సెన్సెస్ తర్వాత. ఇప్పుడు ఏవైతే సెన్సెస్ వస్తాయో ఆ సెన్సెస్ నుంచి 106వ రాజ్యాంగ సవరణ అనేది అమల్లోకి వస్తుంది అని చెప్తున్నారు. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పాపులేషన్కి సంబంధించి ఎక్స్ప్రెషన్ అనేది అడుగుతున్నాడు వాడు. ఓకేనా, ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా,
ఓకేనా, సెట్ క్లాస్ అనేది ఏంటమ్మా అంటే ఇది 15 ఇయర్స్ వరకు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా లేరు కాబట్టి వాళ్ళని బూస్ట్ చేయడం కోసం అనేది ఒక 15 సంవత్సరాలకి ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత పార్లమెంట్ కావాలి అంటే దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పడం అయితే జరుగుతుంది. లేదు అంటే పార్లమెంట్ ఎక్స్టెండ్ చేయకపోతే 15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏదైతే గడువు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందో మహిళకి అది ఎక్స్పైర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆర్టికల్ 330 క్లాజ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకుంటే ఈ మహిళలకి రిజర్వేషన్ అనేది పీపుల్ హౌస్. పీపుల్ హౌస్ అంటే ఏ హౌసు? లోక్సభ. ఓకేనా, లోక్ అంటే పీపుల్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. లోవర్ హౌస్కి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 330 క్లాజ్ ప్రకారం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 332 క్లాజ్ ప్రకారం తీసుకుంటే ఏంటమ్మా అంటే ఇది ఎక్కడమ్మా అంటే శాసనసభలో, అంటే రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీస్ �ంటాయి కదా, అసెంబ్లీలో అనేది 1/3 వంతు అనేది సీట్లలో రిజర్వేషన్ అనేది కల్పించాలి అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 239 క్లాజ్ ఏ ప్రకారం తీసుకుంటే ఏంటమ్మంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీలో వచ్చేసి అసెంబ్లీలో కూడా 1/3 రిజర్వేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ అది వచ్చేసి 106వ రాజ్యాంగ సభ నుంచి ఒకసారి గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనం ఒక డిస్కస్ చేసాం కూడా. ఓకేనా, ఏంటి ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేస్ నాగాలాండ్కి సంబంధించి మొట్టమొదటి ఎమ్మెల్యే వచ్చేసి ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది అని చెప్పాం. వాళ్ళ నేమ్స్ కూడా ఒకసారి కామెంట్ చేయండి అమ్మా. ఓకేనా, ఒకసారి ఎంతవరకు గుర్తున్నాయి అనేది టెస్ట్ చేసుకోండి. ఓకేనా, ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రళయ్ ఇస్ అ బ్యాలిస్టిక్ మిసైల్. ఈ ప్రళయ్ అనేది ఏంటమ్మా అంటే బ్యాలిస్టిక్ మిసైల్. క్షిపణిలో ఈ మనకి 2 రకాల క్షిపణిస్ ఉంటాయి, క్రూజ్ మిసైల్ అంటారు, బ్యాలిస్టిక్ మిసైల్. ఈ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది ఇది సర్ఫేస్ అనుకుందాం, ఒక ల్యాండ్ అనుకుంటే ఈ పారాబోలా లాగా ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. వీటిని ఇలా ట్రావెల్ అయ్యే వాటిని బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటాం. అంటే పారాబోలా షేప్లో ట్రావెల్ అయ్యే క్షిపణులన్నింటిని కూడా బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటాం. ఈ క్రూజ్ మిసైల్స్ అనేవి ఏంటమ్మా అంటే ఇక్కడ నుంచి మనకి పైన అంతా కూడా ఏమంటాము, అట్మాస్ఫియర్ అంటాం. ఓకేనా, ఈ అట్మాస్ఫియర్లో లో ఆల్టిట్యూడ్స్ అంటే తక్కువ హైట్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి, వాటిని క్రూజ్ మిసైల్స్ అనడం అయితే జరుగుతుంది. ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ని మనకి ఎక్కువ కూడా ఏంటమ్మా అంటే లాంగ్ రేంజ్కి యూజ్ చేయడానికి యూజ్ చేస్తారు, అంటే ఎక్కువ దూరం ప్రయాణించడం కోసం యూజ్ చేస్తారు. ఓకేనా, దానికి సంబంధించి ప్రళయ్ అనే ఒక మిసైల్ అనేది డెవలప్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే డిఆర్డి వాళ్ళు డెవలప్ చేశారు. దానికి సంబంధించి ఒకసారి చూద్దామండి. ఓకేనా, ఇట్స్ అ టైప్ ఆఫ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇది ఏ మిసైల్ అంట, ఏ షిప్ని అంట, బ్యాలిస్టిక్ మిసైల్ షిప్ అని. ఓకేనా, ఇది ఎక్కడ నుంచి ఎక్కడికంట, సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే భూమి మీద నుంచి భూమి మీద టార్గెట్ని డిస్ట్రాయ్ చేయడానికి దీన్ని వాడగలము. ఆకాశ్ అని ఒకటి ఉంది, ఆకాశ్ అంటే సర్ఫేస్ టు ఎయిర్. ఓకేనా, భూ ఉపరితలం మీద నుంచి గాలిలో ఏదైనా వన్నీ డిస్ట్రాయ్ చేయడానికి ఆకాశ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇదేంటంట, సర్ఫేస్ టు సర్ఫేస్. ఓకేనా, ఉపరితలం నుంచి ఉపరితలం వరకే మనకి అటాక్ చేయడానికి యూజ్ చేసే మిసైల్. ఈ క్షిపణి యొక్క ఇంపార్టెన్స్ ఏంటమ్మా అంటే మొబైల్ లాంచర్ నుంచి కూడా, అంటే ఏదో ఒక చోట ఇన్స్టాల్ చేస్తే అక్కడ నుంచి కూడా మనం ఈ క్షిపణిని లాంచ్ చేయొచ్చు. అది కూడా ఒక స్పెషాలిటీ, దీనికి ఎలాంటి వెహికల్ అనేది అవసరం లేదు. ఓకే, దీన్ని డెవలప్ చేసింది ఎవరంట, డిఆర్డిఓ. ఓకేనా, ఓకేనా, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క రేంజ్ అనేది ఎంతవరకు అమ్మా అంటే 150 to 500 కిలోమీటర్స్. ఓకేనా, ఇది షార్ట్ రేంజ్కి అనేది డిజైన్ చేశారు. ఈ బ్యాలిస్టిక్ మిసైలే కాకపోతే లాంగ్ రేంజ్కి కాదు, షార్ట్ రేంజ్కి దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇన్ జనరల్గా మనకు బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంగ్ రేంజ్కి ఉంటాయి, కాకపోతే ఇదేంటి షార్ట్ రేంజ్, ఇది ఒక కొత్త వేరియంట్ అని కూడా చెప్పొచ్చు. ప్లేలోడ్ అంటే దీని యొక్క సామర్థ్యం. ఓకేనా, ఇది ఎంతవరకు క్యారీ చేయగలదమ్మా అంటే మనకు వచ్చేసి 350 to 700 కిలోగ్రామ్స్ వచ్చేసి వార్ హెడ్ అనేది క్యారీ చేయగలదు. ఏదైతే మనం ఇస్తూ ఉంటాం న్యూక్లియర్ వార్ హెడ్స్ కానీ, ఏదైతే మనకి గన్ బౌడర్ అంటాం కదా, అది 350 కిలోస్ నుంచి 750 కేజెస్ వరకు కూడా క్యారీ చేయగలదు. ఇంకోటి ఏంటమ్మా అంటే ఇది లో ట్రాజెక్టరీ, అతి తక్కువ హైట్లో అనేది ట్రావెల్ అవుతుంది. ఇది కొత్త వేరియంట్ అనమాట. ప్రళయ్ అనేది ఏంటమ్మా అంటే లో ట్రాజెక్టరీ లెవెల్లో తక్కువ దూరం ప్రయాణించే ఒక షిప్ అని. ఎవరు తయారు చేశారు? డిఆర్డిఓ. అంతవరకు గుర్తుపెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే మహేంద్రగిరి. మహేంద్రగిరి అనేది ఒక ప్రాజెక్ట్ అనేది
ఇండియాకి సంబంధించి ఒకటి తీసుకొని రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఈ వేరియంట్స్లో తీసుకుంటే ఇది ఇది వచ్చేసి 7th edition అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఏ ఎడిషన్ అంట? 7th edition అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటమ్మా అంటే మజాగన్ డాక్యార్డ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏంటి అంటే ఇది ఒక ఫైనల్గా చెప్పాలి అంటే ఒక ప్రాజెక్ట్, ఒక షిప్ లాంటిది అనమాట. ఇది ఏంటమ్మా అంటే దీన్ని డెవలప్ చేసింది వచ్చేసేమో మనకి ఈ ముంబై బేస్డ్ కంపెనీ అనేది డెవలప్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి నేమ్ అనేది మహేంద్రగిరి అనేది ఎలా తీసుకున్నారు అంటే మౌంటైన్ పీక్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్. ఓకేనా, తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు అంటాం కదా మనం. ఓకేనా, ఇవన్నీ కూడా తూర్పు కనుమలు అనమాట. ఇది ఈస్ట్ సైడ్ అవుతుంది, ఇది వెస్ట్ సైడ్ అవుతుంది. ఎక్కడ భువనేశ్వర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నీలగిరిస్ వరకు కూడా ఈ తూర్పు కనుమలు అనే ఉంటాయి. ఇవి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? ఖాందేడి మహారాష్ట్ర దగ్గర నుంచి అండ్ కన్యాకుమారి వరకు అనేది వెస్టర్న్ ఘాట్స్ అనే ఉంటాయి. అయితే మహేంద్రగిరి అనేది ఏట్ సైడ్ ఉందంట, ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న ఒక కొండ పేరు అనేది వీళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, ఇదేంటమ్మా అంటే ఫ్రాగ్రేట్స్ ఆర్ ది సక్సెస్ఫుల్లీ క్లాస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ 17. ఈ ప్రాజెక్ట్ 17లో అనేది ఇది ఒక షిప్ లాంటిది అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇదేంటమ్మా అంటే మహేంద్రగిరి అనేది యుద్ధ నౌక అని కూడా చెప్పుకోవచ్చు. యుద్ధ నౌక అనేది కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇది ఒక నామినల్గా గుర్తుపెట్టుకోండి. దీనికి దేనికి సంబంధించింది అంటారు, అందరు మహేంద్రగిరి అనుకుంటే మనకు ఆప్షన్స్లో కూడా తూర్పు కనుమలు అని ఇస్తారు, దానికి సంబంధించింది ఉంది. అట్ ద సేమ్ టైం ఇదేంటమ్మా అంటే ఒక యుద్ధ నౌక అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, దీని యొక్క ఫ్యూచర్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఇండియన్ నావిక్ అనేది దీన్ని హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరిగింది. ప్రాజెక్ట్ 17 క్లాస్ ఏ కింద అనేది ఇది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ఒకసారి ఇదేంటమ్మా అంటే ఫస్ట్ ఇంది అది ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ లాస్ట్ సెషన్లో వచ్చేసి మనకి ఇథనాల్ గురించి 100% ఆఫ్ ఇథనాల్ వెహికల్ వచ్చేసి నితిన్ గడ్కరీ గారు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఏంటమ్మంటే వరల్డ్ క్లాస్ ఫస్ట్ ప్రోటోటైప్, అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి నమూనా అనేది ఒకటి ఇచ్చారంట. ఏంటంట, ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్. ఇది ఏ ఫ్లెక్స్ అంటే ఎలక్ట్రికల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్లస్ ఏంటమ్మా అంటే దీన్ని ఫ్యూయల్తో యూజ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లెక్స్ ఫ్లూయల్స్ అనేవి ఏంటమ్మా అంటే మనకి మ్యాక్సిమం వచ్చేసి ఇథనాల్ అనేది యూజ్ చేస్తారు. ఇథనాల్ అనేది ఏం చేస్తుందమ్మా అంటే మనం నార్మల్గా ఈ శిలా ఇంధనాలు యూజ్ చేయడం వల్ల, ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది యూజ్ చేయడం వల్ల కార్బన్ డయాక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ ఈ కార్బన్ పర్సంటేజ్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఏంటి, హార్మ్ఫుల్ గ్యాసెస్ అనమాట. వీటి యొక్క పర్సంటేజ్ని తగ్గించడం కోసం ఇథనాల్ అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎంత పోర్షన్ యూజ్ చేశారని చెప్పాను, 80% అమ్మ ఫాజిల్ ఫ్యూయల్స్ ఉంటే 20% అనేది ఇథనాల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ దీనికి సంబంధించి ఒక BS6 వెహికల్లో వచ్చేసి ఏంటమ్మా అంటే ఒక నమూనా అనేది కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటమ్మా అంటే బోత్ ఫ్లెక్స్ ఫ్యూయల్ అండ్ ఎలక్ట్రికల్ పవర్. ఓకేనా, అంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఫ్యూయల్గా వాడుకోవచ్చు అంట, లేదు అంటే ఎలక్ట్రికల్ పరంగా కూడా ఈ వెహికల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఒక డిజైన్ అనేది కూడా పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇథనాల్ యూసేజ్ వల్ల మనకి ఏంటమ్మా అంటే ఏదైతే హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటాయో వాటిని రెడ్యూస్ చేయొచ్చు, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. ఓకేనా, దీనికి సంబంధించి ఏ వెహికల్స్లో వేరియంట్లో తీసుకొస్తున్నారు అంటే భారత్ 6. ఓకేనా, భారత్ 6 స్టేజ్లో వచ్చేసి దీన్ని ఇన్బల్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదేంటమ్మా అంటే ఎమిషన్ ఆఫ్ ది పొల్యూటెంట్ లెవెల్స్ అనేవి తగ్గించడం కోసం అనేది కూడా ఇది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే BS4 దగ్గర నుంచి BS6 వరకు తీసుకుంటే వీళ్ళు ఎంతైతే కార్బన్ అనేది రెడ్యూస్ చేయాలి అనేది కూడా వీళ్ళు ఒక టార్గెట్ అనేది కూడా పెట్టుకోవడం అయితే జరిగింది. BS4 వెహికల్స్కి BS6 వెహికల్స్ కూడా ఈ పొల్యూషన్ లెవెల్స్ అనేవి కూడా చాలా తగ్గుతాయి అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఇది నామినల్గా ఒకసారి అంతా చూసుకోండి. ఇందులో వచ్చేసి ఏంటమ్మా అంటే మెయిన్గా తీసుకుంటే ఈ సల్ఫర్ కంటెంట్ అనేది కూడా తగ్గుతుంది. ఈ మనకి ఏదైతే ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది ఎక్కువ బర్న్ చేస్తూ ఉంటామో సల్ఫర్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ సల్ఫర్ పర్సంటేజ్ను కూడా తగ్గించినట్టు అవుతుంది అంట. ఏం యూజ్ చేయడం వల్ల, ఫ్లెక్స్ ఫ్యూయల్స్ ఒకటి అండ్ ఎలక్ట్రికల్ ఫ్యూయల్స్ దీనికి సంబంధించి యూజ్ చేయడం వల్ల సల్ఫర్ కంటెంట్ కూడా తగ్గుతుంది అని కూడా ఇలా చెప్పడం అయితే జరిగింది. ఇది అంతా కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. అయితేనే మనకి ఫ్లెక్స్ ఫ్యూయల్స్ అంటే మీకు ఇంకోటి కూడా గుర్తు రావాలి, ఇథనాల్ యూజ్ చేసాము అంటే సల్ఫర్ కంటెంట్ను కూడా తగ్గించడం కోసం అనేది ఇవి తీసుకొని రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించి రైల్వే స్టేషన్ వచ్చేసి ఉదంపూర్ రైల్వే స్టేషన్ యొక్క పేరు అనేది మార్చడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే కెప్టెన్, ఓకేనా, కెప్టెన్
తుషార్ మహాజన్, ఏంటి కెప్టెన్ తుషార్ మహాజన్ అనే పేరు మీదుగా వచ్చేసి ఈ ఉదంపూర్ రైల్వే స్టేషన్కి అనేది పేరు మార్చడం అయితే జరిగింది. ఈయన ఎవరమ్మా అంటే మనకి పుల్వామా అటాక్ అనేది అందరికీ తెలిసిందే. ఆ అటాక్లో వచ్చేసి అమరులైన జవాన్, ఆయన పేరు వచ్చేసి దీనికి అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ పుల్వామా అటాక్ అనేది ఎప్పుడు జరిగిందంట, 2016 జరిగింది. ఓకేనా, ఇది ఎవరు చేశారు, ఉగ్రవాదులు చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఆయన ఒక పేరుని ఒక రైల్వే స్టేషన్ కింద రైల్వే స్టేషన్కి పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ఇండియాకి సంబంధించి ఫస్ట్ సోలార్ సిటీ. ఓకేనా, ఫస్ట్ సోలార్ సిటీ అనేది ఒక సిటీ అనేది నేమ్ చేయడం అయితే జరిగింది. అదేంటమ్మా అంటే సాంచీ సిటీ. ఏంటి, సాంచీ నగరాన్ని ఫస్ట్ సోలార్ సిటీగా, మొట్టమొదటి సోలార్ సిటీ కానీ కూడా పిలవడం అయితే జరిగింది. సాంచి అనేది ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లో ఉండడం అయితే జరిగింది. సాంచి అనేది ఎక్కడుందమ్మా అంటే మధ్యప్రదేశ్లో. ఓకేనా, September 6, 2023 గాను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చేసి దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఓకేనా, సాంచి చాలా చాలా ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్లో కూడా సోలార్ పార్క్స్ అనేవి కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్ అనగానే మీకు టైగర్ స్టేటస్ అనేది కూడా గుర్తు రావాలి. దీని తర్వాత వస్తుంది మనకి ఆల్రెడీ 7th టైగర్ రిజర్వ్ కూడా మధ్యప్రదేశ్కి యాడ్ అవ్వడం అయితే జరిగింది. మధ్యప్రదేశ్ ఎప్పుడు కూడా న్యూస్లోనే ఉంటుందమ్మా, అది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, సాంచి అంటే ఏంటి, ఫస్ట్ సోలార్ సిటీ. ఓకేనా, ఈ సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఏంటమ్మా అంటే ఇనిషియేటివ్స్ తీసుకొని రావడం అయితే జరిగింది. మనకు ఆల్రెడీ ఓంకారేశ్వర్ డ్యామ్ మీద అది పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ కూడా కట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా, అట్ ప్రజెంట్ ఉన్నట్లో బిగ్గెస్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అండ్ ఫ్లోటింగ్ అంటే ఏంటమ్మా అంటే రామగుండం. ఓకేనా, బీయింగ్ సెటప్ అంటే ఓంకారేశ్వర్. వెరీ సూన్ ఇది ఫినిష్ అవుతా ఉంది, ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, అండ్ ఏంటమ్మా అంటే వీళ్ళు ఎవరితో టైఅప్ అయ్యారు అంటే ఐఐటి కాన్పూర్తో టైఅప్ అవ్వడం అయితే జరిగింది. సాంచి వీల్ ఇంటూ ది నెట్ జీరో సిటీ. ఓకేనా, ఏదైతే మనకి పొల్యూషన్ ప్రకారంగా తీసుకున్నా కానీ నెట్ జీరో సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎనర్జీ కింద అనేది కూడా చెప్పుకోవచ్చు అని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి నామినల్గా చూసుకోండి. ఓకేనా, సోలార్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి A3 ప్రతి హౌస్కి కూడా 3 MW అనేది కూడా ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. దాన్ని అడిషనల్గా వచ్చేసి 5 MW కూడా ఇన్బిల్డ్ చేస్తామని కూడా వాళ్ళు అగ్రికల్చర్ సెక్టర్ మిగిలిన వాటికి కూడా కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకున్నారు. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ సోలార్ సిటీ అంటాడు సాంచి. సాంచి ఈజ్ లొకేటెడ్ ఇన్ వేర్ అంటాడు, ఎక్కడమ్మా మనకు వచ్చేసి మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ లైట్ హౌస్ ఫెస్టివల్. భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఈ లైట్ హౌస్ ఫెస్టివల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అతిపెద్ద లైట్ హౌస్ అనేది ఎక్కడుంది మనకు వచ్చేసి లోతాల్ సిటీలో. ఏంటి, నేషనల్ మారిటైమ్ కాంప్లెక్స్లో వచ్చేసి వరల్డ్స్ బిగ్గెస్ట్ లైట్ హౌస్ కూడా అక్కడే ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ ఏంటి, లైట్ హౌస్ ఫెస్టివల్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి గోవాలో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడంట, గోవా ప్రాంతంలో వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, దీన్నే ఏమంటున్నారమ్మా అంటే భారతీయ ప్రకాశ స్తంభోత్సవం. ఓకేనా, భారతీయ ప్రకాశ స్తంభోత్సవం అని కూడా పిలవడం అయితే జరిగింది. దీన్నే ఇండియాస్ లైట్ హౌస్ ఫెస్టివల్ అని కూడా పిలవడం అయితే జరిగింది. దీన్ని ఎక్కడ ప్రసిద్ధి, ఐ మీన్ ఏ ప్రాంతంలో స్టార్ట్ చేశారమ్మా అంటే గోవా ప్రాంతంలో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అగ్వాడా అనే పోర్ట్లో వచ్చేసి ఈ రీజన్లో వచ్చేసి దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క పర్పస్ ఏంటమ్మా అంటే ఏదైతే రిచ్ హెరిటేజ్ అనేది ఉందో దాన్ని ఎక్కువ ప్రమోట్ చేయడం కోసం అనేది దీన్ని మెయిన్గా అనేది ఒక హిస్టారికల్ పర్సెప్షన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారమ్మా అంటే యూనియన్ పోర్ట్స్ మినిస్టర్ వచ్చేసి సోనోవాల్ గారు అండ్ గోవాకు సంబంధించి మనకి చీఫ్ మినిస్టర్ గారు వీళ్ళిద్దరు కలిసి దీన్ని ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ లైట్ హౌస్ ఫెస్టివల్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ వేర్ అంటే గోవా ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ 7th టైగర్ రిజర్వ్ ఆఫ్ ది మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 7th టైగర్ రిజర్వ్ అనేది నేమ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీరాంగన్. ఓకే, ఏంటమ్మా అంటే వీరాంగన్ దుర్గావతి టైగర్ రిజర్వ్. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 7th టైగర్ రిజర్వ్. ఓకేనా, ఎక్కువ టైగర్ రిజర్వ్స్ ఉన్న రాష్ట్రం ఏంటి అంటే మనకు మధ్యప్రదేశ్. ఏ స్టేట్ని టైగర్ స్టేట్ అంటారు అంటే మధ్యప్రదేశ్ అనే చెప్పుకోవచ్చు.
ఓకేనా. టైగర్స్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశారు 1973 ఓకేనా, 2023గాను ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది, 50 ఇయర్స్ అనేది కూడా కంప్లీట్ అయింది. దీనికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి రిపోర్ట్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది కూడా ఒకటి స్టార్ట్ చేశారు. అవన్నీ కూడా మనం డిస్కస్ చేశాము. ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతుంటారో వాళ్ళకి ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి ఓకేనా. మాక్స్ అస్ ఏ 7th టైగర్ రిజర్వ్ అనేది చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి రివర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏవేం రివర్స్ అనేవి ఉన్నాయి కూడా చూద్దామండి. అయితే ఇక్కడ ఏవేంటి కలిపారమ్మా అంటే, ఐ మీన్ ఏవే టైగర్ రిజర్వ్స్ కలిపారు అంటే, నౌరా దేహి ఓకేనా వన్యప్రాణం, ఓకే నౌరా దేహి వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ దుర్గావతి వైల్డ్ లైఫ్ శాంచురీ రెండింటిని మర్జ్ చేయడంతోనే మనకు ఫామ్ అయిందే 7th టైగర్ రిజర్వ్స్ ఇన్ మధ్యప్రదేశ్. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ ఏవైనా టైగర్ రిజర్వ్స్ చెప్పినప్పుడు మర్జింగ్ కూడా చెప్తున్నాం, ఐ మీన్ తమిళనాడు కూడా చెప్పాం, అక్కడ అంతే వచ్చింది. కర్ణాటక 5th టైగర్ రిజర్వ్స్ చెప్పాం, అక్కడ కూడా సేమ్ అన్నమాట ఓకేనా. రివర్ బేసిస్లో తీసుకుంటే నర్మదా అండ్ యమునా రివర్ అనేది రెండు మేజర్ రివర్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ రెండింటిలో ఓకేనా. నర్మదా రివర్ అంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, పశ్చిమానే స్టార్ట్ అవుతుంది, పశ్చిమ ప్రాంతంలోనే ఫ్లో అవుతూ ఉంటుంది ఓకేనా. అండ్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా అంటే యశోదా భూమి ఓకేనా. ఏంటి యశోదా భూమి? మనకి ఇలాంటి కొత్త పేర్లు వచ్చినప్పుడు చాలా బాగా ట్విస్ట్ చేస్తూ ఉంటాడు. మనకు ఆల్రెడీ నమో 108 అని ఒకటి చెప్పాము. ఏంటి నమో 108 అనేది? 108కి సంబంధించి ఫెటల్స్ ఉంటాయి. దేనికి? ఏ ఫ్లవర్కి సంబంధించి? లోటస్ సంబంధించి. ఇప్పుడు యశోదా భూమి, యశోదా భూమి అనేది ఢిల్లీ ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే వరల్డ్ క్లాస్, ఇదేంటి వరల్డ్ క్లాస్కి సంబంధించి ఒక మీటింగ్ హాల్ అనుకోవచ్చు, లేదంటే కాన్ఫరెన్స్ హాల్ అనుకోవచ్చు, లేదంటే ఎగ్జిబిషన్ అని అనుకోవచ్చు, లేదంటే ఇన్సెంటివ్స్ అని కూడా అనుకోవచ్చు, ఒక కన్వెన్షన్ సెంటర్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. ఒక కన్వెన్షన్ సెంటర్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్ హాల్ లాగా అనమాట. ఇది ఏంటమ్మా అంటే వరల్డ్ క్లాస్కి సంబంధించింది ఒక ఇండియా అనేది డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ అంటారు దీన్ని. ఏమంటారు? ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్. దీనికి ఇంకొక పేరేంటి? యశోదా భూమి అని కూడా అనడం అయితే జరిగింది. ఎక్కడుందంట? ఢిల్లీ ప్రాంతంలో అనేది ఉండవైతే జరిగింది. దీన్నే మైస్ అని కూడా అంటారు, మైస్ డెస్టినేషన్స్ అంటారు. మీటింగ్, ఇన్సెంటివ్, కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ అనేది కూడా అనడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టండి. ఇట్స్ సింపుల్లీ నథింగ్ బట్ కన్వెన్షన్ సెంటర్ ఓకేనా. మల్టీపర్పస్ హాల్స్ అనేవి చాలా చాలా అనేవి ఉన్నాయి. అవన్నీ ఒకసారి నామినల్గా చూడండి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏంటమ్మా అంటే ఒక కొత్త స్కీమ్ అనేది కూడా లాంచ్ అయింది. ఎవరికి? టీచర్స్కి సంబంధించి ఒక ట్రైనింగ్ అనుకోవచ్చు, లేదంటే నామినల్ స్కీమ్ అని కూడా అనుకోవచ్చు ఓకేనా. మహల్ వియా మిషన్, మహల్ వియా మిషన్ అనేది దేనికి సంబంధించింది అంటే ఇట్స్ రిలేటింగ్ టు ది టీచర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ట్రైనింగ్ ఓకేనా. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం కోసం ఒక తీసుకువచ్చిన ఒక మిషన్, ఒక 2 వారాల వరకు ట్రైనింగ్ ఇచ్చే మిషన్నే మహల్ వియా మిషన్ అనేది అండమైతే జరిగింది. దీన్ని ఎవరెవరు తీసుకువచ్చారమ్మా అంటే యూజీసీ బోర్డ్. ఏంటి యూజీసీ బోర్డ్? యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు వచ్చేసి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్సీఆర్టీ వాళ్ళు కూడా ఇల్లు కలిసి, అండ్ నేషనల్ ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ వాళ్ళు వీళ్ళు కలిసి, వీళ్ళందరూ కూడా కలిసి ఒక ట్రైనింగ్ ఎక్స్పో, ఒక ట్రైనింగ్ మిషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దేనికి సంబంధించిందమ్మా అంటే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ. ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ అనే దాన్ని గురించి వీళ్ళకి ఒక 2 వీక్స్ అనేది కూడా, ఐ మీన్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి 2 వారాలకు ఆన్లైన్ ప్రోగ్రామ్, ఆన్లైన్లో ట్రైనింగ్ కోసం ఏం చేశారమ్మా అంటే వీళ్ళు వచ్చేసి 111 సెంటర్స్ అనేవి కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు ట్రైనింగ్ ఎన్ని వారాలు ఇస్తారంట? ఒక 2 వారాలు అనేది ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా. అండ్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇండియాకి సంబంధించి ఫస్ట్ యూపీఐ ఏటీఎం. ఆల్రెడీ మనకి గ్రెయిన్స్ ఏటీఎం కూడా చూసాం, ఫుడ్ గ్రెయిన్స్ ఏటీఎం. ఏంటి? అన్నశ్రీ ఓకేనా. ఏంటి అన్నశ్రీ అనేది చూడడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే మనకేంటి యూపీఐ ఏటీఎం? యూపీఐ అంటే మనకి ఏదైతే మన ఫోన్ పే, గూగుల్ పే అనేది చేస్తున్నామో వాటికి సంబంధించి వితౌట్ హ్యావింగ్ ఏటీఎం కార్డ్, ఏటీఎం కార్డ్ లేకపోయినా కానీ నువ్వు డైరెక్ట్గా క్యాష్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇండియాస్ ఫస్ట్ యూపీఐ పేమెంట్, యూపీఐ ఏటీఎం అనేది లాంచ్ చేశారు. దానికి సంబంధించి ఎవరెవరమ్మా అంటే హితాచి పేమెంట్ సెంటర్ వాళ్ళు, ఈ లోకల్లు, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా వీళ్ళిద్దరు కలిసి, వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ఏం చేశారమ్మా అంటే వైట్ లేబుల్ ఏటీఎం సెంటర్ అండ్ ఏటీఎం అనేది ఒకటి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మనకి ఫుడ్ గ్రెయిన్స్ ఏటీఎం ఉంది అండ్ యూపీఐ ఏటీఎం కూడా ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ యూటీఎం ఏటీఎం ఎవరు డిజైన్ చేశారమ్మా అంటే హాత్వే వాళ్ళు అండ్ మిగిలిన వాళ్ళు వచ్చేసి డిజైన్ చేయడం అయితే జరిగింది. ఎందుకమ్మా అంటే ఏటీఎం కార్డు లేకపోయినా ఫిజికల్గా మనం డైరెక్ట్గా వచ్చేసి బ్యాంకింగ్ అనేది చేయొచ్చు అనేది కూడా వీళ్ళ యొక్క మెయిన్ గోల్ అనమాట. ఏదైతే టుడే సెషన్ ఉందో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి వచ్చాయమ్మా, ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చూడండి ఓకేనా, అండ్ మిగిలినవన్నీ కూడా ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ ఒకటికి రెండు సార్లు రీసెర్చ్ చేయండి ఓకే. అండ్ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ది వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ అన్ క్వశ్చన్ సెషన్ ఓకేనా. ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కూడా ఒకసారి ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ఎగ్జామ్ కూడా ఎవరైనా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా సరే 20 out of 20 వస్తే ఒకసారి కామెంట్ చేయండి అమ్మ ఓకేనా. ఇన్ కేస్ ఎనీ స్టూడెంట్ ఈస్ గెటింగ్ ది 20 out of 20 ఆర్ 18 above ఎవరికైనా వచ్చినా కానీ ఒకసారి కామెంట్ చేయండి ఓకే. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 వాట్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ది ఉమెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్, అంటే లోక్సభకి సంబంధించి ఎంత పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ అనేది మహిళలకి రిజర్వ్ చేశారు, దేని ప్రకారం 106వ రాజ్యాంగ సభ నుంచి అంటున్నారు. ఎంతమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ అన్ 33%. అక్కడ ఎంత చెప్పాను నేను, 1/3% అండ్ 1/3 సీట్స్ అనేది ఎవరికి ఇవ్వాలంట, ఉమెన్కి అనే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పడం అయితే జరిగింది. ఈ ఉమెన్ రిజర్వేషన్ ఎక్కడ ఇస్తున్నారు, ఎట్ ప్రజెంట్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఓకేనా. ఈ లోకల్ బాడీస్కి అనే వాళ్ళకు వచ్చేసి 33% ఆఫ్ రిజర్వేషన్ అనేది కల్పించడం అయితే జరిగింది. ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు చట్టసభలు ఏవేంటి, లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, వీటి రెండింటికి కూడా ఏం చేస్తున్నారమ్మా అంటే మహిళలకి రిజర్వేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ ప్రళయ్ బ్యాలిస్టిక్ మిసైల్, ఈ ప్రళయ్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది ఏంటి, ఎయిర్ టు ఎయిర్ గగనతలం నుంచి గగనతలానికా, ఉపరితల నుంచి గగనతలానికా, ఉపరితలం నుంచి ఉపరితలానికా, గాలి నుంచి ఉపరితలానికి, ఏంటమ్మా అంటే ఉపరితలం నుంచి ఉపరితలానికి, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అండ్ షార్ట్ రేంజ్ మిసైల్, 150 to 500 kilometers ట్రావెల్ అవ్వడానికి దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. 3500 to 700 kilograms వచ్చేసి వార్ హెడ్ అనేది కూడా క్యారీ చేయడానికి అనేది డిజైన్ చేశారు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే లో ట్రాజెక్టరీ పాత్, అంటే అతి తక్కువ హైట్లో అనేది ఇది ట్రావెల్ అవుతుంది, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ 7th final strength fragment ఆఫ్ ది ప్రాజెక్ట్ 17 రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ ది మజాగాన్ డాక్ షిప్ బిల్డింగ్స్ లిమిటెడ్ మజాగాన్కి సంబంధించి, షిప్ బిల్డింగ్స్ వాళ్ళకి సంబంధించి ఈ ప్రాజెక్ట్ 17 ప్రకారం ఏ యుద్ధ నౌకని స్టార్ట్ చేశారు అంటున్నారు. ఇక్కడ అన్నీ కూడా మనకి హిల్ స్టేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే మహేంద్రగిరికి సంబంధించింది, దేనికి సంబంధించింది, మహేంద్రగిరికి సంబంధించింది ఓకే. మహేంద్రగిరి అంటే ఏంటి, మౌంటైన్ రేంజ్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్, అది కూడా గుర్తుపెట్టు. వాట్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ ఇథనాల్ ఇన్ ద ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్, అయితే ఇథనాల్ అనేది యూజ్ చేయడం వల్ల ఫ్లెక్స్ ఫ్యూయల్స్ వెహికల్స్లో అసలు యూజ్ ఏంటి అంటున్నాడు, చూద్దామండి ఒకసారి ఓకేనా. అధిక ఇంధనాన్ని వినియోగించడమా, లేదు అంటే పెరిగిన గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయడమా ఓకేనా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఇంక్రీజ్ చేయడమా, తక్కువ హానికరమైన కాలుష్యాన్ని కలిగించడమా, లేదంటే ముడి చౌర్ని దిగుమతి ఎక్కువగా చేసుకోవడమా, ఏంటమ్మా అంటే మనకి ఆన్సర్ ఏంటి, లో హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ ఎమిషన్స్, తక్కువ పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ చేయడం కోసం ఇథనాల్ ఫ్లెక్స్ అనేది కూడా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. వాట్ ఎవర్ ది పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ కూడా రిడ్యూస్ చేయడం కోసం దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్స్లో 86% ఆఫ్ ఇథనాల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని ఒక ప్రోటోటైప్ కింద కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆన్ విచ్ డే ఇండియా సెలబ్రేటెడ్ అస్ ది కార్గిల్ విజయ్ దివాస్, ఈ కార్గిల్ విజయ్ దివాస్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే జూలై 26 ఏంటి మనకు వచ్చేసి విజయ్ కార్గిల్ దివాస్. మరి విజయ్ దివాస్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, అది ఎప్పుడు అనేది ఒకసారి కామెంట్ చేయండి. విజయ్ దివాస్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు, ఇది 1971 వార్ గెలిచినందుకు గాను ఇండియా అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ On which day is observed as the International Day of Cooperatives? International Day of Cooperatives అనేది ఏ డే కింద ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటున్నారు.
ఆన్సర్ ఏంటమ్మా అంటే జులై ఫస్ట్ వచ్చేసి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎక్స్పెషల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవ్వడం కోసం 2030 కల్లా కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. ఆల్రెడీ ఇండియాకి సంబంధించి కోఆపరేటివ్ సొసైటీస్ 97వ రాజ్యాంగ సభ నుంచి మనం తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, పార్ట్ 9B వచ్చేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, వాట్ వాజ్ ది ఒరిజినల్ నేమ్ ఆఫ్ రైల్వే స్టేషన్ బిఫోర్ నేమ్డ్ యాజ్ ది హోనర్ కెప్టెన్ తుషార్ మహాజన్? తుషార్ మహాజన్ గారి కన్నా ముందు ఏ రైల్వే స్టేషన్ ఆ ఒరిజినల్గా ఉన్న రైల్వే స్టేషన్ పేరేంటి అంటున్నారు. ఏంటమ్మా అంటే ఉదయపూర్ రైల్వే స్టేషనా, ఆదర్శ్ కాలనీ రైల్వే స్టేషనా, అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ రైల్వే స్టేషనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి పుల్వామా రైల్వే స్టేషనా? ఇవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉన్నాయమ్మ. ఓకేనా, ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఉదంపూర్ రైల్వే స్టేషన్కి అయితే పేరు అనేది మార్చడం అయితే జరిగింది. 2006లో వచ్చేసి 2016లో వచ్చేసి పుల్వామా అటాక్ అనేది జరగడం అయితే జరిగింది. అందులో ఒక అమరుడైన జవాన్ పేరుగా వచ్చేసి కెప్టెన్ నేమ్ వచ్చేసి ఈ రైల్వే స్టేషన్కి అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. వేర్ విల్ బి ది భారత్ డ్రోన్ శక్తి 2023 టేక్స్ ప్లేస్? భారత్కి సంబంధించి ఒక డ్రోన్కి సంబంధించి ఒక మీటింగ్ అనేది సమ్మిట్ జరిగింది. ఇది కూడా ఏంటమ్మా అంటే వరల్డ్ క్లాస్లో అనేది జరగడం అయితే జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటున్నారు, ఎక్కడమ్మా అంటే గాజియాబాద్లో జరగడం అయితే జరిగింది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, గాజియాబాద్లో జరగడం అయితే జరిగింది. ఏవైతే డ్రోన్స్ అనేది 250 grams కన్నా ఎక్కువ ఉంటాయో వాటి ఖచ్చితంగా మనం పర్మిషన్ తీసుకునే ఫ్లై చేయాలి. ఓకేనా, డ్రోన్స్ అంటే అన్మ్యారిడ్ ఏరియల్ వెహికల్స్, అంటే మనకి మనిషి లేకపోయినా డైరెక్ట్గా రిమోట్తో అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఒకసారి చూద్దామండి. ఒకసారి మొత్తం డ్రోన్స్ మీద ఒకటి, ఆ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంత మీద కూడా ఒక సెషన్ అనేది ఎక్స్పెషల్గా చేస్తాను. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ సోలార్ సిటీ ఇన్ ఇండియా? ఇండియాకి సంబంధించిన సోలార్ సిటీ అనేది ఏ ప్రాంతాన్ని అంటున్నారు? ఆప్షన్స్ మోతేరా విలేజ్, ఆర్ సాంచి సిటీ, కోనార్క్ సిటీ, అండ్ అర్సవెల్లి. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటమ్మా అంటే సన్ టెంపుల్స్ ఏరియాస్. ఓకేనా, కోనార్క్లో సన్ టెంపుల్ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మోతేరాలో మనకి సన్ టెంపుల్ ఉంది, సాంచీలో కూడా సన్ టెంపుల్ ఉంది, అరసవెల్లి వచ్చేసి ఆంధ్రాలో ఉన్న వన్ అండ్ ఓన్లీ సన్ టెంపుల్ ఏరియా అరసవెల్లి. ఓకేనా, ఇవన్నీ కూడా సన్ టెంపుల్సే. కాకపోతే ఏ ప్రాంతాన్ని అంటున్నారు? సాంచి అనేది సోలార్ సిటీగా అనడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మోతేరా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మోతేరా ఇదేని మోతేరా ఫస్ట్ సోలార్ విలేజ్ అంటాం. ఇండియాకి సంబంధించి ఫస్ట్ సోలార్ విలేజ్ ఏంటి? మోతేరా విలేజ్. ఈ మోతేరా విలేజ్ని కూడా డిక్లేర్ చేసి విజిట్ చేసింది ఎవరమ్మా అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించి జనరల్ సెక్రటరీ గారు వచ్చి కూడా దీన్ని విజిట్ చేయడం అయితే కూడా జరిగింది. ఆయన లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఇండియాకి విజిట్గా రావడం అయితే జరిగింది. అప్పుడు ఈ మోతేరా విలేజ్ కూడా ఆయన విజిట్ చేశారు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సాంచి ఇస్ ది సోలార్ సిటీ, మోతేరా ఇస్ ది సోలార్ విలేజ్. ఓకేనా, మోతేరా ఇస్ ది సోలార్ విలేజ్. నెక్స్ట్, వేర్ డిడ్ ది ఇండియాస్ ఫస్ట్ లైట్ హౌస్ ఫెస్టివల్ ఇస్ టేక్స్ ప్లేస్? ఇండియాకి సంబంధించి లైట్ హౌస్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగింది అంటున్నాడు. ఎక్కడమ్మా అంటే కరెక్ట్ ఆన్సర్ ఇస్ గోవా. గోవాలో వచ్చేసి జరగడం అయితే జరిగింది. హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ ది మధ్యప్రదేశ్ నౌ ఇంక్లూడింగ్ వీరగన్ అండ్ దుర్గావతి టైగర్ రిజర్వ్స్? ఓకేనా, దుర్గావతికి అండ్ వీరగండి రెండింటిని కలుపుకొని ఎట్ ప్రజెంట్ ఎన్ని టైగర్ రిజర్వ్స్ అనేవి మధ్యప్రదేశ్లో ఉండడం అయితే జరిగింది అన్నాడు. ఎన్నమ్మా అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 7. ఓకేనా, హయ్యెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఉన్న ప్రాంతం కూడా స్టేట్ ఏంటి అంటే మధ్యప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ది ఇండియా ర్యాంక్ ఇన్ ది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023? ఓకేనా, సెప్టెంబర్లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంక్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి దీన్ని నేను సపరేట్గా ఏం చెప్పలేదు. ఎంతమ్మా అంటే 40th పొజిషన్లో అనేది ఇండియా ఉండడం అయితే జరిగింది. హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ బుక్ ఫైర్ ఆన్ ది గంగాస్ లైఫ్ అమాంగ్ ది డెడ్ ఇన్ ది బెనారస్? ఓకేనా, బుక్స్ అండ్ ఆథర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామినేషన్కి. ఏవైతే అన్ని బుక్స్ చదవాల్సిన పని లేదమ్మా, మనకి ఎవరైతే మెయిన్గా సాహిత్య అకాడమీ విన్నర్స్ ఉంటారో అట్ ద సేమ్ టైం వచ్చేసి ఎవరైతే ఇంపార్టెన్స్ ఉంటారో, ఎవరైతే ఎన్వైరన్మెంటల్ మీద రాస్తారో, లేదంటే ఎవరైనా సరే ఫ్రీడమ్ ఫైటర్స్ మీద రాస్తారో, అవి అనేది మనం బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఇందిరాగాంధీకి సంబంధించిన బుక్ చూసాము. ఓకే, ఈసారి వచ్చేసి ఏంటమ్మంటే ఫైర్ ఆన్ ది గంగాస్ వచ్చేసి ఆథర్ ఎవరు అంటున్నారు? ఓకేనా, రాధికా అయ్యంగర్ గారు. ఎవరమ్మా అంటే బుక్ రచయిత రాధికా అయ్యంగర్ గారు రచించడం అయితే జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది ఇండియన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్
అండ్ డిఫ్ ఎక్స్పో సెంటర్. ఈ ఎక్స్పో సెంటర్ అనేది ఢిల్లీలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే మనకి కన్వెన్షన్ సెంటర్ అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. ఆర్ మీటింగ్ హాల్ అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. దానికి ఒక పేరు అనేది కూడా ఇచ్చారు అని చెప్పాను. దానికి ఏంటమ్మా అంటే యశోదా భూమి. ఓకేనా, రిలీజియస్ నేమ్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యశోదా భూమి ఈజ్ ద వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ విచ్ వాజ్ డిజైన్ బై ది ఇండియా. ఓకేనా, విచ్ యానివర్సరీ ఆఫ్ ఆపరేషన్ పోలో బీయింగ్ సెలబ్రేటెడ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ పోలో అనేది ఎవరు స్టార్ట్ చేశారమ్మా అంటే ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దేనికోసం అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ ఇంటూ ది ఇండియన్ యూనియన్. మనకి ఎప్పుడైతే స్వతంత్రం అనేది వచ్చిందో 1947లో, అప్పటికి కూడా అంతకన్నా ముందు భారతదేశాన్ని ఎవరెవరు పరిపాలిస్తున్నారమ్మా అంటే ప్రిన్స్లీ స్టేట్స్, అంటే లోకల్ రాజులు కూడా పరిపాలించేవాళ్ళు. ఇంకొక సైడ్ తీసుకుంటే ఎవరున్నారమ్మా అంటే బ్రిటిషర్స్. ఓకేనా, బ్రిటిష్ ప్రావిన్సెస్ అను, అంటే బ్రిటిష్ ప్రావిన్సెస్ అనేది బ్రిటిషులు పరిపాలించే. ఇవన్నీ కూడా ఏం చేశారు, ఇండియన్ యూనియన్లో మెర్జ్ చేశారు. ఓకేనా, ఇండియన్ యూనియన్లో మెర్జ్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో, రాచరిక ప్రాంతాలు, ఇవి భారతదేశంలో మెర్జ్ చేయలేదు వీళ్ళు. అందులో మెయిన్గా తీసుకుంటే హైదరాబాద్ నిజాం మీ అందరికీ తెలిసిందే, ఆయన భారతదేశంలో కలపలేదు. ఎక్కడ కలుపుతాడంటే హైదరాబాద్ ప్రావిన్స్ని పాకిస్తాన్లో కలుపుతా అన్నాడు. అందుకు మన భారతదేశ గవర్నమెంట్ అనేది ఒక ఆపరేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఆపరేషన్ పేరు ఏంటమ్మా అంటే ఆపరేషన్ పోలో. ఓకేనా, దీన్ని మెయిన్గా లీడ్ చేసింది ఎవరు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఓకేనా, అయితే దీన్ని తీసుకొని రావడానికి మెయిన్ రీజన్ ఏంటమ్మా అంటే మనం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఈ సభ్యత్వం తీసుకున్నాక ఎలాంటి యుద్ధాలు చేయకూడదు. ఆర్మీని తీసుకొని డైరెక్ట్గా హైదరాబాద్ నిజాం మీదకి వెళ్ళామనుకోండి, అదేమవుతుంది, యునైటెడ్ నేషన్స్ సంబంధించి కన్వెన్షన్ అనేది వైలేట్ అవుతుంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించి వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ అనేది ఎఫెక్ట్ చేసినట్టు అవుతుంది. అందుకోసం మనకి ప్రపంచ గ్లోబల్ లెవెల్లో శాంక్షన్స్ అనేది ఎక్కువ వస్తాయి. దానికి సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారమ్మా అంటే పోలీస్ యాక్షన్ ప్లాన్, అంటే పోలీస్ అనేది లోకల్ మ్యాటర్ అనమాట. ఈ పోలీసుని తీసుకెళ్ళి డైరెక్ట్గా హైదరాబాద్ నిజాం మీద అనేది అటాక్ చేయడం అయితే జరిగింది. ఆర్మీ తీసుకెళ్తే యుద్ధం అవుతుంది. పోలీస్ అనేది ఏంటి, ఇంటర్నల్ మ్యాటర్. ఓకేనా, అందుకోసం పోలీస్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది, ఆర్మీ అనేది కూడా మనకి సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది. ఓకేనా, దానికి సంబంధించి ఇప్పుడు ఎన్నో యానివర్సరీ అంటున్నాడు. ఎన్నోదమ్మా అంటే ఆన్సర్ వచ్చేసి 75th. ఎట్ ప్రజెంట్కి వచ్చేసి 75th యానివర్సరీ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సారీ 2023 గాను 75th యానివర్సరీ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, ఆపరేషన్ పోలో ఎందుకంటే 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఇది కూడా. ఓకే, అయితే ఆన్ విచ్ డే వీఆర్ సెలబ్రేటింగ్ యాజ్ ఎ నేషనల్ యూనిటీ డే, నేషనల్ యూనిటీ డే ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది కూడా ఒకసారి ఆన్సర్ చేయండి. దాన్నే రాష్ట్రీయ ఏకతా దివస్ అంటాం. అది బర్త్ యానివర్సరీ ఆఫ్ ది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, వరల్డ్ టాలెస్ట్ నట్రాజ్ స్టాచ్యూ ఇస్ ఇన్స్టాల్డ్ ఎట్ విచ్ మీటింగ్ అంటున్నారు. అయితే మనకి 28 feet ఆఫ్ ది నట్రాజ్ స్టాచ్యూ. ఓకే, నట్రాజ్ అంటే సింప్లీ నథింగ్ బట్ లార్డ్ శివ స్టాచ్యూ అనేది ఏ మీటింగ్లో అనేది దీన్ని ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. దీన్ని బ్రాంజ్కి సంబంధించి ఒక స్టాచ్యూ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఏ మీటింగ్లో అంట, బ్రిక్సా, నాటోనా, సార్కా అండ్ G20నా. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే G20లో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే G20 ఆల్రెడీ కంప్లీట్ అయింది, అప్రాక్సిమేట్లీ 1 ఇయర్ అవుతుంది కాబట్టి ద మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది అడగకపోవచ్చు. అయినా కానీ ఒక సెషన్ మొత్తం కూడా మనకి ఇండియాకి సంబంధించి, ఇండియాలో ఏవైతే సమ్మిట్స్ జరిగాయో వాటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ చాలా మీటింగ్స్ జరిగాయి మనకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీటింగ్ అని, టూరిజం మీటింగ్స్ అని, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే అందులో పెక్యులర్గా ఉన్నాయనే వాటిని మనం తీసుకుందామండి. ఓకే, నెక్స్ట్, హౌ లాంగ్ ఈజ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఈజ్ అండర్ ది మహల్వియా మిషన్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద, మహల్వియా మిషన్ కింద ఎన్ని వారాలు దీన్ని కండక్ట్ చేశారు అంటున్నారు. ఎన్ని వారాలమ్మా అంటే 2 weeks. హౌ మెనీ వీక్స్? 2 weeks అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ లాంచ్డ్ ది ఇండియాస్ ఫస్ట్ యూపీఐ ఏటీఎం? యూపీఐకి సంబంధించిన ఏటీఎం అనేది ఎవరు స్టార్ట్ చేశారు అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హితాచి పేమెంట్ సర్వీసెస్ అండ్ యాక్సిస్ బ్యాంక్. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే హితాచి పేమెంట్ సర్వీసెస్ వాళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అండ్ ఈ నేషనల్ పేమెంట్ సర్వీసెస్ కార్పొరేషన్తో కూడా వాళ్ళు టైప్ అయ్యి దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, నేషనల్ ఇంజనీర్స్ డే ఇస్ ఇండియా కమెమొరేట్స్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ ది విచ్ రినౌడ్ ఇంజనీర్? ఓకేనా, నేషనల్ ఇంజనీర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఎవరి బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటున్నారు. ఎవరి బర్త్డేనమ్మా అంటే
ఓకేనా? ఎవరిది మనకి సార్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి బర్త్డేని మనం నేషనల్ ఇంజనీర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. భూమి జేబ్ బాబా గారిని ఏంటమ్మా అంటే ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఆయన కూడా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ ఇస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ది వరల్డ్, ప్రపంచ హరిత శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటాం? ఈ క్వశ్చన్ తీసుకోవడానికి ఏంటమ్మా అంటే సెప్టెంబర్లో మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. అందరు ఇక్కడ ఏమనుకుంటారంటే ఎంఎస్ స్వామినాథన్ గారు కనబడ్డారు కదా, కరెక్ట్ ఆన్సర్ ఇదే అనుకుంటారు. ఇక్కడ ఏమిచ్చాము, వరల్డ్ అని ఇచ్చాము. ప్రపంచ హరిత శాస్త్ర పితామహుడు ఎవరు అని, ఎవరమ్మా? నార్మల్ బొర్లాంగ్. ఎవరైనా నార్మల్ బొర్లాంగ్ అనే ఆయన్ని హరిత శాస్త్ర పితామహుడు అనేది అనడం అయితే జరుగుతుంది. ఇండియాలో కూడా గ్రీన్ రెవల్యూషన్ అని తీసుకొచ్చింది ఎవరమ్మా అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎంఎస్ స్వామినాథన్ గారు తీసుకొని రావడం అయితే జరిగింది. అన్ఫార్చునేట్లీ ఎంఎస్ స్వామినాథన్ గారు 2023లో ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఆయన ఎక్స్పైర్ అయినందుకు గాను దాని తర్వాత ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారత్ రత్న కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, యాజ్ అ పోస్ట్ థామస్ లీ. ఓకేనా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సి టుడేస్ సెషన్. ఏవైతే క్వశ్చన్స్ అనేవి అడిగానో వాటన్నిటికి కూడా అట్లీస్ట్ ఆన్సర్ చేయడానికి, కామెంట్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి. ద మ్యాక్సిమం స్టూడెంట్స్ ఒకటికి రెండు సార్లు ఒకసారి ఎగ్జామ్స్ అనేవి రాయండి అమ్మా. రాస్తే ఏమవుతుంది అంటే ఎంతవరకు ఉంటున్నారు ఏంటి అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. వీ విల్ మీట్ ఆన్ ది నెక్స్ట్ సెషన్.